మీ బ్రెయిన్ రైట్ సైడ్ డామినేటెడా లేదా లెఫ్ట్ సైడ్ డామినేటెడా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ పిక్చర్ ఆ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఒక్కసారి ఈ పిక్చర్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటోలో ఉన్న షూ మీకు ఏ కలర్లో కనిపిస్తుంది? లైట్ పింకా లేదా గ్రే కలరా? మరి షూ లేస్ ఏ కలర్లో కనిపిస్తుంది? వైటా లేదా బ్లూవా? అవునండి, ఈ ఫోటోలో ఉన్న షూస్ అందరికీ ఒకేలా కనిపించదు. కొందరికి లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో కనిపిస్తే, మరికొందరికి ఇది గ్రే అండ్ బ్లూ కాంబినేషన్లో కనిపిస్తుంది. కావాలంటే మీ పక్కనున్న ఫ్రెండ్స్కి ఈ ఫోటో చూపించి టెస్ట్ చేయండి. మరి ఈ ఫోటో రెండు రకాలుగా ఎందుకు కనిపిస్తుంది? ఏ కలర్ అసలైన కలర్? ఇలా రెండు రకాలుగా కనిపించడానికి కారణం మన కళ్ళా లేదంటే బ్రెయినా? ఈ విషయాలన్నీ మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హలో ఆల్, ఐఎమ్ క్యాత్రమణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుందాం. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ షూ యొక్క పిక్చర్ చూపిస్తూ దాని కలర్ గెస్ చేయమని ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అతను ఆన్లైన్లో ఈ షూ చూసినట్టుగా, అలాగే తన ఫ్రెండ్స్ చాలామందికి ఈ పిక్చర్ చూపించి షాక్ అయ్యానని చెప్పాడు. ఆ ఫోటో చూపిస్తూ ఇది ఏ కలర్ ఉందో గెస్ చేయమని, కానీ అది ఖచ్చితంగా పింక్ మాత్రం కాదని మెన్షన్ చేశాడు. తర్వాత ఈ ఫోటో మళ్ళీ 2017లో ఎలిసియా మ్యారీ చేసిన వాట్ కలర్ ఆర్ ది స్నీకర్స్ లెస్ అనే ట్యాగ్ లైన్తో ఉన్న ట్వీట్ వల్ల వైరల్ అయింది. ఆ రెండింటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వాటిని లుక్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ షూ యొక్క ఒరిజినల్ కలర్ గ్రే అండ్ బ్లూ, కానీ ఇది పింక్ అండ్ వైట్ కలర్లో కూడా కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం చూసే వస్తువులు మనకు కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం మనం వాటిపైన మన కళ్ళను ఫోకస్ చేయడం మాత్రమే కాదు, అలా మన కళ్ళు చూస్తున్న వాటిని మన బ్రెయిన్ మనకు చూపించడం. సో ఈ ఫోటో ఇలా రెండు విధాలుగా కనిపించడానికి కారణం మన కళ్ళు కాదు, మన బ్రెయినే దీనికి కారణం. సాధారణంగా మన బ్రెయిన్ కుడి మరియు ఎడమ భాగాలుగా ఉంటుంది. కొందరిలో రైట్ సైడ్ బ్రెయిన్ బాగా పనిచేస్తే, మరికొందరిలో లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఫోటో విషయానికి వస్తే, ఈ షూ మీకు పింక్ అండ్ వైట్ కలర్లో కనిపిస్తే మీ బ్రెయిన్ రైట్ సైడ్ డామినెంట్గా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలాగే మీరు మోర్ క్రియేటివ్గా ఆలోచిస్తారని కూడా చెప్పవచ్చు. ఒకవేళ మీకు ఈ షూ గ్రే అండ్ బ్లూ కలర్లో కనిపిస్తే మీపై మీ లెఫ్ట్ బ్రెయిన్ డామినేషన్ ఎక్కువగా ఉందని, మీరు చాలా అనలిటికల్గా ఆలోచిస్తారని అర్థం. మరి మీకు ఈ షూ ఏ కలర్లో కనిపించిందో, అలాగే మీరు క్రియేటివా అనలిటికలా అనేది కామెంట్ చేయండి. ఇక మన బ్రెయిన్ గురించి మాట్లాడుకోవాలంటే, మన బ్రెయిన్ యొక్క లెఫ్ట్ హెమిస్ఫియర్ కొన్ని విషయాల్లో రైట్ హెమిస్ఫియర్ కంటే బాగా ఆలోచిస్తే, మరికొన్ని విషయాల్లో రైట్ హెమిస్ఫియర్ లెఫ్ట్ హెమిస్ఫియర్ కంటే మెరుగ్గా ఆలోచించగలదు. కానీ నిజం ఏమిటంటే, మన బ్రెయిన్లో కార్పస్ కెలోజమ్ అనే ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణం మన మెదడు యొక్క కుడి మరియు ఎడమ అర్ధగోళాలను కలుపుతుంది. కార్పస్ కెలోజమ్ మన మెదడు యొక్క రెండు హెమిస్ఫియర్స్ సమన్వయంతో కలిసి పనిచేయడానికి దోహదపడుతుంది. ఏది ఏమైనప్పటికీ, చాలామంది ప్రజలు తమ మెదడు యొక్క రెండు హెమిస్ఫియర్స్ని 100% ఉపయోగిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఎపిసోడ్లో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రం బెల్ ఐకాన్ పక్కాగా ప్రెస్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.